సంక్షేమ పాలన ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని బరకాల ఎమ్మెల్యే జల్ల ధర్మారెడ్డి పేర్కొన్నారు. సంగెం మండలం నర్సనగర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే చల్ల గులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. సంక్షేమం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్రం మారిందని అన్నారు. అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరుతున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో పరకాలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. వారంటీ లేని 6 గ్యారెంటీల పత్రాలతో వచ్చే కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని అన్నారు. తిరుపతి హనుమలరాజు రొట్టె మలేషన్ ఉండిల వేణు బుక్క మల్లయ్య రొట్టె సతీష్ సదయ బుక్క శ్రీనివాస్ రొట్టె స్వామి ముత్యాలు ఉండిల భాస్కర్ జాట సునీల్ రొట్టె రమేష్ గారు వార్డు సభ్యులు, తర్వాత జాటవ్ సాండు వార్డు సభ్యులు, జాటవ్ కిషోర్ వార్డు సభ్యులు, జాటవ్ శంకర్, జాటవ్ తన జాటవ్ శంకర్, జాటవ్ వెంకన్న, దేవ వెంకన్న, ఆజ్మీర్ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం,